ఇన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం కలిగించబోతున్నావా? ధన్యులు స్వామి, ధన్యులు. శిష్యులారా, ఇన్నాళ్ళ మనతో పోతిక్ష ఫలించబోతున్నది, శివ దర్శన భాగ్యం కలగబోతున్నది. వెంటనే ప్రయాణించాలి. హరహర మహాదేవ. ఎండలు మండిపోతున్నాయి, ఒక్క కూలోడు కూడా చెప్పిన మాట వినిచావరు. ఈ పనోళ్ళందరూ ఇంతే. ఒరే చిన్నడా, ఏంట్రా కింద పడుతున్నావు? అమ్మాయికి నెలలు నిండుతున్నాయి, గర్భవతి. నెలల నాక పెరగకుండా ఉంటాయా మామా? అల్లుడు, నేను నీకేం అన్యాయం చేశానని మా జీవితాలతో ఆడుకుంటున్నాను? పగ మామా, పగ. పగ నా మీద? పగ అవును. అమ్మా, మా ఇంటికి అనాథలా వచ్చి నా కూతుర్ని వల్ల వేసుకొని మా ఆస్తంతా కాజేసి మమ్మల్ని వీధి పాలు చేస్తారా? ఎలా ఉంది దెబ్బకు దెబ్బ? అది ఎలా ఉండేవాడు నా మొగుడు? ఆ పంచికట్టు, ఆ బొట్టు. నలుగురిలో నవ్వులు పాలు చేసి ఆయన చావు కారణమయ్యా నువ్వు. అందుకే ఆ పని తీర్చుకొని మా ఆస్తి మళ్ళీ సంపాదించడం కోసం నా కొడుకుని నీ ఇంటి మీదకి పంపాను. ఎలా ఉంది సీతారామ శాస్త్రి? అమ్మా, ఛీ పాప సుదానా, ఎవరేందుకు అమ్మా చూస్తావేమిరా? అత్తయ్య, నువ్వు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించాలి. క్షమించడమా? అది జన్మ జరిగే పని కాదు. మీ మోటాపల్లో తీసుకొని ముందు బయట నడవండి. ఎలా పద నువ్వు రామ్మా? బంగారు కొండ చల్లగుండమ్మా. అమ్మా, మావి బయటికి వెళ్తే అక్క కూడా కష్టాల్లో పడుతుంది, ఒక్కసారి ఆలోచించవే. అమ్మమ్మ, ఈ ఒక్కసారికి మా నాన్నను క్షమించవా? సరే మావయ్య, అమ్మ క్షమించేసింది, వచ్చేయండి. అత్తయ్య, నీది పెద్ద ఆకారమే అనుకున్నాను, నీది పెద్ద మనసు కూడా. మా అమ్మ బంగారం, మా ఆవిడ కూడా.